ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మిస్ లక్షణ అండి. ఈ మధ్యకాలంలో అయితే 1 మంత్ అయిపోయిందండి నేను వ్లాగ్స్ పెట్టక. ఎందుకంటే ఇంకా జో వచ్చి 10th క్లాస్ అనమాట. సో పిల్లలతోనే నాకు చాలా బిజీ అయిపోతున్నానండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుల్ రొటీన్ అయితే ఫుల్ బిజీ అయిపోతున్నాను అనమాట. తర్వాత ఇంకా పిల్లల్ని పికప్ చేసుకోవడం కానీ ఇంక ఇంట్లో పనులు అన్నీ నేను ఒకదానే కాబట్టి ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళడం రావడం జర్నీనే సరిపోతుంది అనమాట. సో పిల్లలతో ఇంకా నేనైతే చాలా బిజీ అయిపోయినానండి. దానివల్ల నేనైతే వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను 6 అవుతుందండి టైమ్ ఫర్ పాపకి 5:30కి వదిలేస్తారనమాట. సో పాపని వెళ్ళి పికప్ చేసుకుని వచ్చినాను. జో అయితే ఇంకా ఏ స్టడీ అవర్స్ ట్యూషన్ ఉంటుందండి. సో ఈవినింగ్ నైట్ అయిపోతుంది అనమాట. ఈవినింగ్ అయిపోయిందండి, ఈవినింగ్ 6 అయిపోయింది. చూడండి టెన్ వచ్చినాయండి, ఎంత క్లౌడీగా ఉందో. చాలా బాగుందండి వాతావరణం అయితే ఈరోజు చూడండి. మధ్యాహ్నం అయితే వర్షం పడింది, 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయండి. ఈరోజు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట ఈవినింగ్ టైం అయితే. సరే కింద అయితే తిరోహస్ అండి, ఎంత బాగున్నాయో రెండు ఒకసారి చూపిస్తాను. మందారం పూచండి, కానీ పూలు ఉన్నాయండి, మొక్కలు అయితే ఉన్నాయి. రోజు పూలు చూపిస్తుందండి. బాగున్నాయి కదండి మందారం పూలు చూడండి, చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే క్లౌడీగా చాలా బాగుందండి వాతావరణం. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇది సాటర్డే వ్లాగ్, సాటర్డే షూట్ చేస్తానండి నైట్ అనమాట. సో నేను చూడండి క్యాబేజీ ఎగ్ అనమాట, క్యాబేజీ ఎగ్ ఫ్రై చేశాను. తర్వాత అయితే చపాతీ చేస్తారండి. మోస్ట్లీ మేము చపాతీని ఎక్కువ నైట్లో అయితే ఎక్కువ తీసుకుంటామండి. తర్వాత కొద్దిగా రైస్ కొంచెం రసం ఉన్నిందనమాట. సో మా డిన్నర్ అయితే అది అయిందనమాట. చాలా ఎమ్మీగా ఉన్నిందండి ఫ్రై, ఇదే కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అయితే చాలా ఎమ్మీగా ఉన్నిందనమాట. సో అయితే ఇంకా మేము మా డిన్నర్ అయితే చేస్తాము. ఇంకా నెక్స్ట్ డేనే చెప్పాను కదండి, నెక్స్ట్ డే అనమాట సండే. సండేనే వీళ్ళకి ఫేర్వెల్ ఉందనమాట. సో ఇంక త్వరగా కూడా చేస్తున్నాను అనమాట, త్వరగా ఇంకా వాళ్ళు కూడా ఇంకా పండుకోవాలి కదా, మార్నింగ్ తొందరగా లేయాలన్నట్లు త్వరగా చేస్తారనమాట చపాతి అయితే. నేను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చేసిన వెంటనే ఫస్ట్ పిల్లలకి అయితే పెట్టేస్తానండి. పిల్లలకు పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను మా ఆయన తిన్నామన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే పెట్టించేస్తాను ఎగ్ ఫ్రై. ఇంకా చపాతి అయితే చాలా ఎమ్మీగా ఉందన్నమాట. ఇక్కడైతే ఇది అయితే సండే మార్నింగ్ అండి. అదే ఆ రోజు ఇంకా పిల్లలకి ఫేర్వెల్, జూకి ఫేర్వెల్ అని చెప్పాను కదా ఆ రోజు అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను 4-5కి లేసానండి. 5కి లేసి ఇంకా కొన్ని పనులు ఉంటాయి, ఇంకా కొన్ని పాత్రలన్నీ కడుక్కున్నాను, ఇంకా కొంచెం ఇల్లు క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంకా 6:30 అలా అయిందనమాట. సో ఇంకా పిల్లలు, ఇంకా పిల్లలు లేసారు, అప్పుడైతే లేసారనమాట వాళ్ళు. ఇంకా నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే కాఫీ తాగేసానమాట. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ 6:30కి లేస్తాడండి జో. చాండోనే ఉందన్నమాట కీబోర్డ్, అసలు కీబోర్డ్ ముట్టుకోలేదు, కొంచెం బిజీ అయిపోయి. సో ఇంకా రోజు మార్నింగ్ లేసిన వెంటనే ఇంకా కీబోర్డ్ వాయిస్తా ఉన్నాడు. ఇక్కడైతే ఇంకా జోకి అయితే కాఫీ ఇచ్చేసాను, జిమ్ ఇంకా లేదనమాట. సో జోకి అయితే కాఫీ ఇచ్చేసాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయి వచ్చేస్తారనమాట. తర్వాత అయితే ఇంకా చూడండి జోకి వేస్తున్నా, అదే అవి బాగుంది కదా నాకు బాగాలేదు మమ్మీ అని మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ వెళ్ళి టీషర్ట్ మార్చుకున్నారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా జో జిమ్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. సో 9th-10th ఇద్దరికి, అంటే 9th-10th స్కూల్ ఉందన్నమాట ఆ రోజు సండే అయితే.
ఇంకా ఫేర్వెల్ కాబట్టి ఇంకా 9th 10th ఉన్నింది. సో ఆ ప్యాడ్ అయితే చూపిస్తాను అనమాట, నాకు మమ్మీ స్కూల్లో ఇచ్చారు స్కేల్ పెన్ అన్నీ ఇచ్చారు మమ్మీని, చాలా హ్యాపీ అయిపోయాడు. ఆ షర్ట్ చూసారా, ఈ షర్ట్ అయితే అందరూ అండి అక్కడికి తీసుకెళ్లాడు. ఇంట్లో అయితే ఒక డ్రెస్ వేసుకెళ్లాడు, అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్తో అంతా అందరూ స్టిచ్ చేయించుకున్నారనమాట. సేమ్ కలర్ డ్రెస్ షర్ట్ అయితే అందరూ వేసుకొని ఇంకా ఫోటో తీసుకున్నారంటే చాలా ఎంజాయ్ చేశాను మమ్మీని, నాకు చెప్తా ఉన్నాడు అన్నీ అయితే. సో అంతే అండి ఈరోజు అయితే బ్లాగ్. వర్షం అయితే చూడండి, వర్షం ఫుల్ పడుతూ ఉందన్నమాట ఆ రోజైతే. సో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.